భూమి మీద హిందువుల కంటూ మిగిలింది ఒక్క దేశమే. దయచేసి అర్థం చేసుకోండి, మనకి ఈ భూమి మీద ఈ ఒక్క హిందూ దేశం, భారతదేశం మాత్రమే ఉంది. మనల్ని మనల్గా ఒప్పుకొని ఏ దేశం మనల్ని తీసుకోదు. అంటే మీరు బొట్టు చెరిపేసేసి విధవరాళ్ళు అయ్యి తెల్లబట్టలు ముసుగులు వేసుకుంటేనే వేరే దేశాలు తీసుకుంటాయి మనల్ని. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తురక వాళ్ళందరూ గెంటేస్తే అక్కడి నుంచి 1000 కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు మన దేశంలో వాళ్ళకి నివాసం కల్పించాం. సిక్కులకి 2000 కుటుంబాలు కల్పించాం, అలాగే హిందువులకి 3000 కుటుంబాలు కల్పించాం. అంటే మనమంటూ ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇక్కడ కల్పించాం. మనం లేకపోతే మనల్ని ఎవరు తీసుకుంటారు అనే ఆలోచన మీ బుర్రల్లోకి రావాలి ఈ చిన్న వయసులో నుంచే. అర్థమవుతుందా? మనకి హిందూ దేశం అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ సేఫ్గా ఉన్నాం. ఈ దేశంలో గెడ్డం పూచోళ్ళు గొర్రెబిడ్డలు పెరిగితే మనల్ని చంపేస్తారు. వాళ్ళ గ్రంథాల ప్రకారం మనం చంపేమో వాళ్ళ గ్రంథాల్లో ఉంది. నావర్దా మాటలు, దాపుడు మాటలు ఇంకా లేవు. టైం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక తీవ్రవాద సంస్థ 2047 కల్లా హిందువులందరం చంపేసి తురకదేశం చేస్తామని ప్రకటించారు. ఇది అన్ని ఛానల్స్ లో వచ్చింది. ఇది గజ్వాయ హిందూ, గజ్వాయ దేశం కాల పెట్టుకున్న పేరు గజ్వాయ హిందూ అని మార్చుకుంటారట. అర్థం చేసుకోండి, మనకి నిజాలు చెప్పకుండా చాలా అన్నిటికంటే ప్రమాదం ఏంటంటే చెప్పనా, వాళ్ళకంటే ప్రమాదం మన వాళ్ళలో ఉన్నారు. వాళ్ళని ఏమంటారు, సెక్యులర్ కుక్కలు అంటారు. అన్ని మతాల్లో ఒకటి కదండి అంటాడు వాడు. చెక్క అడిగి తీయాలి తొక్క, ఎందుకంటే వాడు లంగా దొంగ, ఎందుకంటే అబద్ధం ఆడతాడు. ఎందుకంటే ఇప్పుడు మనం పుట్టపర్తి సత్యసాయిబాబు ఉన్నారు కదా, ఆయన ఫోటోలో వెనకాల ఆయన లోగోలో అన్నీ ఉంటాయి. ఓంకారం ఉంటుంది, అల్లాది ఉంటుంది, యేసుది అన్నీ ఉంటాయి. ఏ కొన్ని ఏది మా ప్రసాద్ ఉన్నాడా ఆట ప్రసాద్ అని అనుభవం చెప్పి అమ్మ మా వాడు 50 ఆటో అమ్మ విన్నాడు ఆట ప్రసాద్ 50 ఆటోలు తిరిగాడు. చెప్పు చెప్పు చెప్పు. అదే అందరూ మూడు ఉన్నాయో, మూడు ముక్కలు చెప్పు. ఎన్ని ఆటోలో చూసినా సరే హిందువుల ఆటోలోనే ఉంటాయి. ఏంటది వినాయకుడు, యేసు బొమ్మ, అల్ల బొమ్మ. ఒక్క ఆటోలో కూడా వేరే వాళ్ళు మతస్థులు ఈ మూడు ఎవరూ పెట్టుకోరు. మీరు చూసుకోండి, నేనేదో నేను చెప్తాను కాదు, మీరు చూసుకోండి. అది మన వాళ్ళే పెట్టుకుంటారు. సెక్యులర్ భావం ముందు విడనాడాలి. విడనాడితేనే ఈ ధర్మము, ఈ దేశము ఉంటుంది. ఎప్పుడైతే మన నోట్లోని మాట రాలేదో మనం కూడా ఆఫ్ఘనిస్తాన్ మరో అయిపోతుంది. శంకర్ గారు చెప్పినట్టు గాజ్వాయ్ హిందూ కంపల్సరిగా జరిగింది గతంలో. ఇంకా మనం పిఎఫ్ఏ గురించి చెప్పారు శంకర్ గారు. పిఎఫ్ఏంజరస్. వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో పబ్లిక్ గా చెప్తారు. దాపుడుగా ఏం చెప్పట్లేదు వాళ్ళు. మనమే దాస్తున్నాం. 30 సెకండ్ 30 సెకండ్ సో నేను చెప్పేది ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి సిక్కులు ఉన్నారు, వాళ్ళ వల్ల మనకేం ఇబ్బంది లేదే. పార్సీలు ఉన్నారు, మన దేశస్తులు కాదు, వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది లేదే. ఇజ్రాయేలీలు అంటే ఏది ఒరిజినల్ క్రిస్టియన్స్ వీడు, యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు యెహోవా దేవుడుగా నమ్ముతారు, యేసుని దేవుడుగా నమ్మరు. వాళ్ళ దేశంలో ఏ దేశంలో యేసు పుట్టాడని చెప్తున్నారో ఆ దేశస్తులు యేసును నమ్మరు. వాళ్ళకు కూడా మన దేశంలో బతకడానికి శరణాగతి ఇచ్చాం మనం. ఇలాంటి దేశము ఈ భూమి మీద ఇంకో దేశం లేదు. అర్థం చేసుకోండి. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే, ఒక 4 గోడలు కట్టుకున్నాను, కట్టమంట ఒక ఇల్లు కట్టుకున్నాను, అదే నా సొంత ఆస్తి అనుకుంటున్నారు. మీ భారతదేశం మొత్తం మీ ఆస్తి. ఈ దేశము ఉంటేనే మీరు సేఫ్గా ఉంటారు. అర్థమవుతుందా మీకు? ఈ రెండు మతాలు కనుక పెరిగితే మనల్ని బ్రతకనివ్వరు. దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి మీరేం చేయాలి మన దేవుణ్ణి గౌరవించే వాళ్ళు, మన బొట్టు పెట్టుకున్న వాళ్ళ దగ్గర మీరు కొనాలి. ఏం కొన్నా, ఏం తీసుకున్నా, ఏం చేసినా సరే, నేను పొద్దున్న లెగుస్తాను, సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు ఆఖరికి బండి గాలి కొట్టుకున్నా, చెప్పులు కుట్టించుకున్నా, ఏం చేసినా, అరటిపళ్ళు కొన్నా, ఉల్లిపాయలు కొన్నా, ఏం కొన్నా కానీ బొట్టు పెట్టుకొని గల్లా పెడితే మన దేవుళ్ళు బొమ్మలు ఉన్న వాళ్ళ దగ్గరే కొంటాను నేను. ఎందుకంటే నువ్వు ప్రసాదం ఇస్తే తీసుకోడు, నీకంటే గౌరవం ఇవ్వడు. అలాంటి వాళ్ళే మనం ఎందుకు కొనాలి? దయచేసి అర్థం చేసుకోండి ఫస్ట్ విషయం. తర్వాత మీరేమనుకుంటారు, ఇప్పుడు ఒక ఇల్లు కట్టారనుకోండి, అది మీ మునిమన్న వాళ్ళకి మన వాళ్ళకి ఇవ్వాలనుకుంటారా? ఈ రెండు మతాలు ఇప్పుడు మన దేశ జనాభా ఎంత? 140 కోట్లు. దాంట్లో గెడ్డం పూచోళ్ళు 40 కోట్లు అయిపోయారు. ఎంత? 40 కోట్లు అయిపోయారు. వీళ్ళు గొర్రెబిడ్డలు దగ్గర 30 కోట్లు అయిపోయారు. 40 ప్లస్ 30 ఎంత? 140లో 70 తీసేస్తే, ఆ 70లో మన సిక్కులు, జైన్లు, పార్సీలు వీళ్ళందరినీ తీస్తే మన ఒరిజినల్గా మన హిందువుల సంఖ్య ఒక 40 నుంచి 50 వరకు ఉంటుందని అంచనా. ఇది 2011 లెక్కల ప్రకారం. ఆ మయాన్న మనం ఆల్రెడీ మనం మైనారిటీలు అయిపోయాం. కాబట్టి మనం దయచేసి ఈ విషయాలన్నీ గ్రహించి ఇప్పటికైనా జాగృతంగా ఉండి మనం ఐక్యతగా చాటుకోకపోతే మనకి వేరే దేశం లేదు. మీరందరూ ఈత నేర్చుకొని ఎంత ఒక గంట ఈత కొట్టగలరా? ఈ దేశం కూడా లేదా సముద్రంలో దూకాలి మనం. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? ఈ దేశం కూడా పోతే సముద్రంలో దూకి సావడం తప్ప వేరే మార్గం లేదు. మనల్ని మనల్గా ఏ దేశమూ తీసుకోదు. వాళ్ళ సొంత
అదే లక్షణం చూసావా ఆడు విషం కక్కి చెల్లిపోయాడు మన పుట్టినోడే అరే బయట వాళ్ళకి ఏం పొట్ల ఎవరికి పుట్టినోడే సో దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకుని వచ్చే మంగళవారం మన గురువు గారికి మీరు అందరూ మాట ఇచ్చారు కాబట్టి వస్తే రామదాస్ గారు భగవద్గీత మీద ఎక్స్పర్ట్ అలాగే బైబిల్ మీద కూడా ఎక్స్పర్ట్ అయిన వచ్చి కరెక్ట్గా ఒక 45 నిమిషాలు భగవద్గీత గురించి చెప్తాడు వారానికి 3-4 శ్లోకాలు ఆయన చెప్పి తాత్పర్యంతో సహా చెప్తాడు సో మీ పిల్లలతో సహా మీరు తీసుకురండి మీరు ఏమవుతుందంటే ఈ వయసులోనే మీరు భగవద్గీత తెలుసుకోకపోతే తర్వాత మతం మారి మన దేవుళ్ళు తిట్టడం ఈ చేష్టలు చేస్తారు కారణం ఏంటి ముందు మన గ్రంథం తెలుసుకోలేదు కాబట్టి జీవితంలో మన గ్రంథమే చదవడు ఆ గొర్రెబిడ్డగా అయ్యిందని మనం తిట్టడం మొదలు పెడతాడు కాబట్టి ముందు మన గ్రంథం తెలుసుకుందాము వచ్చి దండం పెడితే నా దేవుడి గురించి తెలుసుకుందాము మనం ప్రాణాలతో ఉండాలంటే హిందువులు మెజారిటీగా ఉంటేనే మనం ప్రాణాలతో ఉంటాము అన్ని మతాలు సమానం అనేవాడు వాళ్ళకంటే పెద్ద తీవ్రవాది అది ఆడు చాలా ప్రమాదం ఎందుకంటే ఆడు ఇంటి దొంగ ఆ గ్రంథాలు వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళకి లేని దొరద మనకెందుకు వాళ్ళు చాలా ఓపెన్ గా ఉన్నారు మనం అందరం వాళ్ళ దృష్టిలో అవిశ్వాసులము అవిశ్వాసుల్ని వేసేయండి అని వాళ్ళ బుక్కుల్లో ఉంది మనం ఏమో బయ్యా బయ్యా అంటే ఆడు గొయ్యి తీసి అడిగే పెడతాడు అర్థమైందా మన ఆవుడు ఏమంటాం మాతా అంటాం వాడు ఏమంటాడు మై కాతా అంటాడు మనం ఎలా పోతారు సేమ్ అందుకని ఆలోచించండి ఈ కనీసం ఈ మాట్లాడుకునే స్థితి ఉంది కదా ఇది కూడా పోతుంది గొర్రెలు పందులు పెరిగితే కాబట్టి దేశం రక్షించబడాలి ఈ ధర్మం రక్షించబడాలి ఈ దేశం ధర్మం ఈ దేశం ధర్మం రక్షించబడితే ప్రపంచం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే మనం ఒక్కలమే చెప్తాం సర్వే జన మతంలే కులంలే ప్రాంతంలే భాషలే నేను నమ్మే శివుణ్ణి నువ్వు నమ్మా పోయినా పర్వాలేదు నీకు ఆ స్వేచ్ఛ నా వల్ల మాట్లాడు కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా కాబట్టి ఇక్కడ బైబిల్ కింగ్ ఉన్నాడు ఎవరికైనా సరే బొంగు రెడీగా పెడతాం బొంగు అంటే చెడు మాట కాదండి బ్యాంబూ స్టిక్ పొడుగ్గా ఉంటుంది అన్నమాట వెదురు కర్ర అంటే ఇక్కడ ముదురు ఈజ్ రెడీ విత్ వెదురు అక్కడ ఇవ్వాల్సింది కుదురు అన్నా అర్థమైంది కదా మంగళవారం వారు చెప్పేది వినండి సార్ ఇక్కడ భజన పాటలు కూడా 10 పాటలు చెప్తాను అన్ని 1x1 అన్ని 1x1 సత్సంగం మీరు ఏమన్నా ఏం పర్లేదు మీరు సార్ మీకు ఎవరీ వీక్ 1 అవర్ అంతే డోంట్ యు వాంట్ టు షేర్ సార్ పిల్లలకి నేర్పించాను సార్ సార్ చెప్పాలి వీడి విషయమే కదా రైట్ అమ్మా ఇదిగో ఇప్పుడు